ప్రజలకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఆయుర్వేదంలో సూచించినట్టు రోగ నిరోధక శక్తిని పెంచడానికి బంగారు పాలను వినియోగించడం మంచిదని వైద్యులు అంటున్నారు. వ్యాధులను నివారించడానికి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బంగారు పాలను సేవించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా సూచించింది. మీడియా నివేదికల ప్రకారం పాశ్చాత్య దేశాలలోనూ బంగారు పాలకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. ఇంతకీ గోల్డెన్ మిల్క్ అంటే తెలుసా? పసుపు పాలు. జలుబు, దగ్గు, శరీర నొప్పులు, గాయాలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడతాయి. పసుపు శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గత సంవత్సరం కరోనా వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు పసుపు పాలు తాగాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. దేశవ్యాప్తంగా 135 ప్రదేశాలలో 104కి పైగా సామాజిక అధ్యయనాలను నిర్వహించగా పసుపు పాలు వినియోగించే వారి సంఖ్య పెరిగినట్లు తేలింది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉదయం 10 గ్రాములు 1 టీ స్పూన్ చవాన్ ప్రాష్ వాడాలని తెలిపింది. రోజుకు 1 లేదా 2 సార్లు హెర్బల్ టీ లేదా తులసి, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, ఎండు ద్రాక్షతో కూడిన కషాయం సేకరించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే 150 మిల్లీలీటర్ల వేడి నీటిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి తాగాలని సూచించింది. అలాని ఇది కరోనాను నిరోధిస్తోందని చెప్పలేమని, కేవలం కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచడానికి తోడ్పడుతుందని స్పష్టం చేసింది. కర్క్యుమిన్ అనే పదార్థం పసుపులో పెద్ద పరిమాణంలో లభించడం వల్ల చికాకు, ఒత్తిడి, నొప్పి, ఇతర రకాల సమస్యలను తొలగించడానికి ఇది ఉపకరిస్తుందని వివరించింది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.